రక్షణ కరెంట్ అఫైర్స్ ఒకటి శక్తివంతమైన కొత్త పేలుడు పదార్థమైన రెండు అభివృద్ధితో భారతదేశం సైనిక సాంకేతికతలో గణనీయమైన పురోగతిని సాధించింది భారత నౌకాదళం ద్వారా ధృవీకరించబడిన ఎస్సీబీఈక్స్ రెండు ప్రామాణిక ట్రినిట్రోటోల్యూన్ టిఎన్టీ కంటే రెండు రెట్లు ప్రాణాంతకమని నివేదించబడింది ఇది ప్రపంచవ్యాప్తంగా అత్యంత శక్తివంతమైన అనురహిత పేలుడు పదార్థాలలో ఒకటిగా గుర్తించబడింది ఈ పురోగతి ఫిరంగి గుండులు మరియు వార్హెడ్లను విప్లవాత్మకంగా మార్చడానికి సెట్ చేయబడింది వాటి బరువు పెరగకుండా వాటి విధ్వంసక సామర్థ్యాలను మెరుగుపరుస్తుంది రెండు జూలై ఒకటి రెండు వేల ఇరవై నాలుగు భారతదేశం థాయ్లాండ్ సంబంధాలలో ఒక ముఖ్యమైన సంఘటనకు నాంది పలికింది మైత్రీ ఎక్సర్సైజ్ ఇండియన్ ఆర్మీ మరియు రాయల్ థాయ్ ఆర్మీ మధ్య సంయుక్త సైనిక వ్యాయామం థాయ్లాండ్లోని తక్ ప్రావిన్స్లోని ఫోర్ట్ వచ్రప్రకాన్ వద్ద ప్రారంభమవుతుంది ఈ రెండు వారాల వ్యాయామం జూలై పదిహేను రెండు ఇరవై నాలుగు వరకు కొనసాగుతుంది ఇది రెండు దేశాల మధ్య సైనిక సంబంధాలను బలోపేతం చేయడంలో ముఖ్యమైన దశ మూడు భారత వైమానిక దళం ఐఏఎఫ్ చీఫ్ ఎయిర్ చీఫ్ మార్షల్ వి ఆర్ చౌదరి హైదరాబాద్లో వెపన్ సిస్టమ్స్ స్కూల్ డబ్ల్యూఎస్ఎస్ ని ప్రారంభించారు ఇది ఎకి గణనీయమైన పురోగతిని సూచిస్తుంది ఇయ రీకాలిబ్రేట్ చేయడానికి మరియు భవిష్యత్తు ఆధారిత శక్తిగా మార్చడానికి స్థాపించబడిన డబల్యూఎస్ఎస్ కొత్తగా ఏర్పడిన వెపన్ సిస్టమ్స్ డబల్యూఎస్ శాఖలోని అధికారులకు సమకాలీన ప్రభావ ఆధారిత శిక్షణను అందించడం లక్ష్యంగా పెట్టుకుంది నాలుగు భారత సైన్యం మొట్టమొదటి స్వదేశీ చిప్ ఆధారిత నాలుగు జీ మొబైల్ బేస్ స్టేషన్ను ప్రవేశపెట్టింది ఇది ప్రభుత్వీ మార్కెట్ ప్లేస్ పోర్టల్ ద్వారా బెంగళూరుకు చెందిన సిగ్నల్ ప్రాన్ నుండి సేకరించబడింది సహ్యాద్రి ఎల్టీఈ బేస్ స్టేషన్లలో ఉపయోగించే చిప్ను సిగ్నల్ చిప్ అభివృద్ధి చేసిందని సిగ్నల్ ప్రాన్ వ్యవస్థాపకుడు హిమాంశు ఖాస్నిస్పీటీకి తెలిపారు ఐదు రెండు వేల ఇరవై మూడు నుండి ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరంలో భారతదేశ రక్షణ రంగం విశేషమైన మైలురాయిని సాధించింది మొత్తం వార్షిక రక్షణ ఉత్పత్తి లక్ష ఇరవై ఆరు వేల ఎనిమిది వందల ఎనభై ఏడు కోట్ల రూపాయలు వాల్ టైం గరిష్ట స్థాయికి చేరుకుంది జూలై ఐదు రెండు వేల ఇరవై నాలుగున కేంద్ర రక్షణ మంత్రిత్వ శాఖ ప్రకటించిన ఈ అపూర్వమైన విజయం రక్షణ తయారీలో స్వావలంబన దిశగా భారతదేశం యొక్క ప్రయాణంలో గణనీయమైన పురోగతిని సూచిస్తుంది ఆరు భారతదేశం డిఆర్డియో మరియు లార్సెన్ మరియు టూబ్రో సంయుక్తంగా అభివృద్ధి చేసిన జోరావర్ లైట్ ట్యాంక్ను ఆవిష్కరించింది ఇది ఎత్తైన పరిసరాలలో సైనిక సామర్థ్యాలను పెంపొందించే లక్ష్యంతో ఉంది రికార్డు స్థాయిలో రెండేళ్ల వ్యవధిలో రూపొందించబడిన ఈ ట్యాంక్ అధునాతన ఆయుధాలు మరియు రక్షణ వ్యవస్థలను కలిగి ఉంది ఇందులో ఐదు మిల్లీమీటర్లు రైఫిల్ ఫిరంగి మరియు మిశ్రమ మాడ్యులర్ కవచం ఉన్నాయి జనరల్ జోరావర్ సింగ్ పేరు పెట్టబడిన ఈ ట్యాంక్ లడఖ్ సిక్కిం లేదా కాశ్మీర్లో సంభావ్య విస్తరణకు ముందు విస్తృతమైన ట్రయల్స్ కోసం నిర్ణయించబడింది ఏడు సరిహద్దు దళం బీఎస్ఎఫ్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎస్బీఐ సహకారంతో శ్రీనగర్లోని బీఎస్ఎఫ్ ప్రధాన కార్యాలయంలో గ్రో విత్ ది ట్రీస్ ప్లాంటేషన్ డ్రైవ్ను నిర్వహించింది బీఎస్ఎఫ్ అధికారులు జవాన్లు ఎస్బీఆ అధికారులు మరియు పాఠశాల విద్యార్థులను కలిగి ఉన్న పచ్చటి వాతావరణాన్ని సృష్టించడం మరియు చెట్ల పెంపకం యొక్క ప్రాముఖ్యతను ప్రోత్సహించడం ఈ కార్యక్రమం లక్ష్యం ఎనిమిది బిర్లిస్టిక్ మైనస్ రెండు ఇరవై నాలుగు కార్యాచరణ వ్యూహాత్మక కమాండ్ స్టాఫ్ వ్యాయామంలో పాల్గొనడానికి అజర్బైజాన్ ఆర్మీ సర్వీస్ మెన్ కజాక్స్తాన్ చేరుకున్నారు జూలై పదకొండు నుండి జూలై పదిహేడు వరకు షెడ్యూల్ చేయబడిన ఈ జాయింట్ మిలిటరీ డ్రిల్ కాస్పియన్ సముద్రంలోని ఓయమాషా శిక్షణా మైదానం మరియు కేప్ టోక్మాక్ నిర్వహించబడుతుంది నిర్వహించబడుతుంది అజర్బైజాన్ కజకిస్తాన్ కిర్గిజిస్తాన్ తజికిస్తాన్ మరియు ఉజ్బెకిస్తాన్ రక్షణ మంత్రిత్వ శాఖల మధ్య సహకార ప్రయత్నంలో ఈ వ్యాయామం భాగం తొమ్మిది లెఫ్టినెంట్ జనరల్ శంకర్ నారాయణ్ నానోమీటర్ వీఎస్ఎం భారత సాయుధ దళాల అపెక్స్ హాస్పిటల్ గా విస్తృతంగా గుర్తింపు పొందిన ఆర్మీ హాస్పిటల్ రీసెర్చ్ మరియు రెఫరల్ లో కమాండెంట్ గా బాధ్యతలు చేపట్టడంతో ఆర్మ్డ్ ఫోర్సెస్ మెడికల్ సర్వీసెస్ నాయకత్వంలో గణనీయమైన మార్పును సాధించింది ఈ నియామకం ఆసుపత్రి యొక్క విశిష్ట చరిత్రలో ఒక కొత్త అధ్యాయాన్ని సూచిస్తుంది మరియు సైనిక ఆరోగ్య సంరక్షణకు తాజా దృక్కోణాలను తీసుకువస్తుందని వాగ్దానం చేసింది పది భారతీయ రిజర్వ్ బ్యాంక్ ఆర్బిఐ లిబరలైజ్డ్ రెమిటెన్స్ స్కీమ్ ఎల్ కింద అంతర్జాతీయ ఆర్థిక సేవల కేంద్రాలకు ఇస్క్లు చెల్లింపుల పరిధిని విస్తరించింది ఇది అంతర్జాతీయ ఫైనాన్షియల్ సర్వీసెస్ సెంటర్స్ అథారిటీ యాక్ట్ రెండు వేల పంతొమ్మిది ప్రకారం వివిధ ఆర్థిక సేవలు మరియు ఉత్పత్తులను సులభతరం చేస్తూ గిఫ్ట్ ఆఎఫ్ వద్ద డాలర్లలో స్థిర డిపాజిట్లను తెరవడానికి నివాసి భారతీయులను అనుమతిస్తుంది పదకొండు భారత వైమానిక దళం ఐఏఎఫ్ ఆస్ట్రేలియాలోని తమ బేస్ డార్విన్లో రాయల్ ఆస్ట్రేలియన్ వైమానిక దళం రాఫ్ నిర్వహించిన ఎక్సర్సైజ్ పిచ్ బ్లాక్ రెండు వేల ఇరవై నాలుగులో పాల్గొనడం ద్వారా ముఖ్యమైన అంతర్జాతీయ నిశ్చితార్థాన్ని ప్రారంభించింది ఈ ద్వైవార్షిక బహుళ జాతీయ వ్యాయామం జూలై పన్నెండు నుండి ఆగస్టు రెండు రెండు వేల ఇరవై నాలుగు వరకు షెడ్యూల్ చేయబడింది ఇది అంతర్జాతీయ సైనిక సహకారాన్ని మెరుగుపరచడానికి మరియు వైమానిక పోరాట సామర్థ్యాలను ప్రదర్శించడానికి కీలకమైన వేదికను సూచిస్తుంది పన్నెండు డిఫెన్స్ రీసెర్చ్ మరియు డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ డిఆర్డిఓ టెక్నాలజీ డెవలప్మెంట్ ఫండ్ టిడిఎఫ్ పథకం కింద పరిశ్రమలకు కొత్త ప్రాజెక్టులను ప్రదానం చేయడం ద్వారా రక్షణ రంగంలో స్వావలంబనను ప్రోత్సహించే దిశగా ఒక ముఖ్యమైన అడుగు వేసింది ఈ ప్రాజెక్టులు సాయుధ బలగాలు మరియు ఏరోస్పేస్ మరియు డిఫెన్స్ రంగాల యొక్క వివిధ అవసరాలను పరిష్కరించడం లక్ష్యంగా పెట్టుకున్నాయి అదే సమయంలో ఈ డొమైన్లలో పరిశ్రమలు ప్రత్యేకించి అమ్స్మేలు మరియు స్టార్ట్ వృద్ధిని ప్రోత్సహిస్తాయి పదమూడు జూలై పద్నాలుగు రెండు వేల ఇరవై నాలుగున విశాఖపట్నం గత సంవత్సరంలో తూర్పు నౌకాదళం యొక్క అసాధారణ కార్యాచరణ విజయాలను గౌరవించేందుకు ప్రతిష్టాత్మక ఫ్లీట్ అవార్డ్స్ ఫంక్షన్ను నిర్వహించింది ఎన్స్ ఢిల్లీ దాని అత్యుత్తమ పనితీరు మరియు కార్యాచరణ నైపుణ్యానికి తూర్పు నౌకాదళం యొక్క ఉత్తమ నౌకగా గుర్తింపు పొందింది పద్నాలుగు ఇండియన్ నేవీ యొక్క ఫ్రంట్ లైన్ ఫ్రిగేట్ ఎన్స్ టాబర్ మూడు రోజుల పర్యటన కోసం పదిహేడు జూలై ఇరవై నాలుగున జర్మనీలోని హాంబర్గ్ కు చేరుకుంది ఇది వ్యాయామంలో పాల్గొంటుంది సందర్శన సమయంలో కార్యకలాపాలలో భారతీయ మరియు జర్మన్ నౌకాదళాల మధ్య వృత్తిపరమైన మార్పిడి జర్మన్ నావల్ అకాడమీ పర్యటనలు మరియు ఓడకు ప్రజల సందర్శనలు ఉంటాయి ఇన్స్ సిబ్బంది సమాజ సేవలో కూడా పాల్గొంటారు పదిహేను కెప్టెన్ సుప్రీత సిటి సియాచిన్ గ్లేసియర్ వద్ద ఆపరేషన్లో మోహరించిన కార్ప్స్ ఆఫ్ ఆర్మీ ఎయిర్ డిఫెన్స్ నుండి మొదటి మహిళా అధికారిగా చరిత్రలో తన పేరును సుస్థిరం చేసింది పదహారు జూలై ఇరవై మూడు రెండు వేల ఇరవై నాలుగున గోవా షిప్యార్డ్ లిమిటెడ్ జిఎస్ఎల్ లో రెండు అధునాతన ఫ్రిగేట్లలో మొదటిది ప్రారంభించడంతో భారతదేశ నావికాదళ పరాక్రమం గణనీయమైన పురోగతి సాధించింది పదిహేడు జూలై ఇరవై నాలుగు రెండువేల ఇరవై నాలుగున భారతదేశానికి చెందిన డిఫెన్స్ రీసెర్చ్ మరియు డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ డిఆర్డిఓ జాతీయ భద్రతను పెంపొందించే దాని కొనసాగుతున్న ప్రయత్నాలలో ఒక ముఖ్యమైన మైలురాయిని సాధించింది పద్దెనిమిది బహుళజాతి సైనిక వ్యాయామం ఖాన్ రెండు వేల ఇరవై నాలుగులో పాల్గొనేందుకు భారత ఆర్మీ బృందం తన ప్రయాణాన్ని ప్రారంభించింది పంతొమ్మిది మూడు వందల ఇరవై ఎనిమిదో రష్యన్ డే వేడుకల్లో పాల్గొనేందుకు ఇండియన్ నేవీకి చెందిన ఫ్రంట్ లైన్ ఫ్రిగేట్ ఇన్ స్తబర్ సెయింట్ పీటర్స్బర్గ్ కు చేరుకుంది ఇరవై ఇండియన్ కోస్ట్ గార్డ్ ఐసీజీ జూలై ముప్పై రెండు వేల ఇరవై నాలుగున ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నంలో జరిగిన ప్రారంభ వార్షిక కార్యాచరణ సముద్ర శిక్షణ సదస్సు సందర్భంగా తన కొత్త సువిధ సాఫ్ట్వేర్ వెర్షన్ ఒకటి పాయింట్ సున్నా ని ఆవిష్కరించింది